ఉమెన్స్ డే సందర్భంగా విజయనగరం 34 డివిజన్ కార్పొరేటర్ బాలి పైడిరాజు గారు ఆధ్వర్యంలో 41 సచివాలయంలో సిబ్బందితో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. దీనిలో 34 డివిజన్ కార్పొరేటర్ మరియు సచివాలయం సిబ్బంది మరియు వార్డ్ వాలంటీర్స్ పాల్గొన్నారు. అసలు ఈ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటామంటే మహిళలు అనేది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని వాటి పట్ల అవగాహన జరిపించాలని అవగాహన ఎందుకంటే ఒక వర్కింగ్ విమెన్ ఉన్న పిల్లలు ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి సో ఒక పాజిటివిటీ అనేది మనం ఎక్కడ ఇవ్వగలం అంటే మన మన ఒకసారి కష్టపడతేనే ఏ కానీ జాబ్ లో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు అసలు ఏ రూపైనా కూడా మనం ఒక స్టెప్ ముందుకు వేస్తేనే మన ఫ్యామిలీ వస్తుంది म्यूचुअल रेस्पेक्ट अनेदि इस्तेने सोसाइटीलो मीकु तिरिगि वस्तुंदि सो नेनु एदो उमेन की जेजेल कोट्ट
ఎవరికి అలా అని చెప్పను ఈక్వాలిటీ అనేది ఉండాలి అండ్ ఉమెన్ ఎంత రెస్పెక్ట్ కోరుకుంటారో మెన్ కూడా అంత రెస్పెక్ట్ కోరుకుంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ అందువల్ల మహిళల కోసం మన స్టేట్ అయినా మన దేశమైనా చాలా చట్టాలు అనేవి చేసింది తెలుసు కదా గృహహింస నిరోధక చట్టం బాల్య వివాహ నిరోధక చట్టం ఈ చట్టాలన్నీ ఎవరి కోసం చేసింది మహిళల కోసమే కదా చేసింది ఎందుకంటే మహిళల్లోనే లింగ వివక్షత అనేది ఉండకూడదు నెక్స్ట్ కుల వివక్షత అనేది చూపించకూడదు నెక్స్ట్ ఏంటంటే మహిళలు పనిచేసే చోట పనిచేసే చోట నేరారోపణ అనేది జరగకుండా వాళ్ళకి నేరాధారంగా వాళ్ళకి రక్షణ అనేది కల్పించాలి అందువల్ల మహిళలకు అనేక రకాల చట్టాలు అనేవి మన ప్రభుత్వం చేసింది నెక్స్ట్ మన దేశం కూడా చాలా చట్టాలు అనేవి చేసింది అందులో మీకు తెలుసు కదా మన 2019లో వచ్చిన దిశ చట్టం గురించి తెలుసు కదా మీకు ఆ దిశ చట్టం అనేది హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట మహిళకి జరిగిన అన్యాయం గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట్రంలో కూడా ఆ దిశ చట్టం అనేది అమలు చేశారు అందువల్ల మన అందరూ మహిళలందరూ దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం దగ్గర మన దేశంలో 40 లక్షల దగ్గర ఈ దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే సమాన పనికి సమాన వేతనం అంటే మహిళలు కూడా మగవాళ్ళతో నటిగా పనిచేసేటప్పుడు వాళ్ళకి సమాన వేతనం అనేది కలిగి ఉండేటట్టు అసలు వ్యభిచార నిరోధక చట్టం అది కూడా 1956లో చేశారు దానివల్ల మహిళలు చాలా దగ్గర చాలా అవమానాలు అనేవి కొట్టిన అవమానాలు అనేవి జరగకుండా చేయడానికి ఈ చట్టాలన్నీ మనకి ప్రభుత్వము చేసింది నెక్స్ట్ దేశంలో కూడా చాలామంది చేశారు అంతే.